ఇవాళ చాలామంది దేవునికి దూరం అవుతున్నారు, తెలుసుకుని దేవుని దగ్గరకు వచ్చుచున్నారు, ఆయన పాదములపై పడుచున్నారు, ప్రాధేయపడి ప్రార్థన చేసి పశ్చాత్తాపపడి ఒప్పుకుంటున్నారు. కానీ కొందరైతే కఠినపరుచుకుంటున్నారు, మార్పు చెందుట లేదు, మనసు మారుట లేదు, వేషము మారుట లేదు, వేషధారణ మారుట లేదు, దోషణ మారుట లేదు, ద్వేషము మారుట లేదు. నువ్వు తప్పిపోయి తిరిగి తండ్రి యొద్దకు పశ్చాత్తాపంతో వచ్చినటువంటి కుమారుడు వలె ఉన్నట్లయితే దేవుడు నీ పాపము ఎంత ఘోరమైనదైనప్పటికీ కూడా, నీ పాపాలు లెక్కించడానికి వీలు కానన్ని పాపాలైనప్పటికీ కూడా, కొండలంత ఎత్తుగా ఎదిగిపోయిన పాపాలైనా కూడా దేవుడు క్షమించి రద్దు చేస్తాడు. నీ ఒప్పుకోకుండా తప్పుకోకుండా వేషముతో మోసముతో ఒకవేళ నువ్వు బ్రతికినట్లయితే రోజు రోజుకు నీవు నరకమునకు దగ్గరవుతున్నావు. అసలు దైవజనుడు చెప్పిన మాట అయితే ఎప్పుడు చెడుగు నీలోనికి వచ్చునో అప్పుడు నీవు నరకమందు అడుగు పెట్టిన వాడవుతావన్నారు. చెడుగు ఎప్పుడు నీలోనికి చేరిందో చేరనిచ్చావో, చేరిన చెడుగు ఒక చెత్త కుప్పలా పెరిగిపోయిందేమో, పెంట కుప్పలా పెరిగిపోయిందేమో, మురికి కూపములా మారిపోయిందేమో నీ హృదయం, నీ జీవితం. జాగ్రత్త, నరకంలో అడుగు పెడతావా, పరలోకంలో అడుగు పెడతావా? దేవుని సన్నిధికి వచ్చే వారందరూ కూడా పరలోకములో అడుగు పెట్టవలనన్న ఆశతోనే దేవుని సన్నిధికి రావలసిన వారై ఉన్నారు. నువ్వు నరకములో అడుగు పెడితే తప్పించువాడెవడు లేడని దేవుడు మనం చదువుకున్న 50వ కీర్తనలో చెప్పినట్లుగానే తప్పించువాడెవడు. ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యము చేస్తే దేవుని ఉగ్రత నుండి నువ్వు తప్పించుకోలేవు. దేవుని ఉగ్రత నుండి నువ్వు తప్పించుకోవాలంటే ఒకటే మార్గము, నేను నీ దగ్గరకు వచ్చుచున్నాను, నన్ను చేర్చుకో, నన్ను క్షమించు, ఇక నేను తప్పు చేయను, తప్పుకోను, నీ మాట మీరను, మోసపు బ్రతుకు వద్దు, ఉండదు.